సోలార్ సిస్టంలో ప్రధానమైనది సన్. లాటిన్లో సన్ని సాల్ అంటారు. సోలార్ సిస్టమ్ అంటే సిస్టమ్ ఆఫ్ ది సన్ అని అర్థం. దీన్ని సన్ యొక్క సిస్టమ్ అనే ఎందుకంటాం? మరే ఇతర ప్లానెట్ యొక్క సిస్టమ్ అని ఎందుకనం? ఎందుకంటే సోలార్ సిస్టంలో సెంటర్ ఆబ్జెక్ట్ సన్. సన్ చుట్టూనే మొత్తం సిస్టమ్ తిరుగుతుంటుంది. అంతేకాదు, సోలార్ సిస్టంలో 99% కంటే ఎక్కువ మాస్ సూర్యుడిదే. సోలార్ సిస్టంలోని మిగతా ఆబ్జెక్ట్స్ అంటే ప్లానెట్స్, వాటి మూన్స్, లక్షల సంఖ్యలో ఉండే ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ అండ్ డ్వార్ఫ్ ప్లానెట్స్ అన్నీ కూడా 1% కంటే తక్కువ మాస్ కలిగి ఉంటాయి. సూర్యుడి మాస్ భూమితో పోల్చుకుంటే 300,000 రెట్లు అధికంగా ఉంటుంది. మాస్ మాత్రమే కాదు, సైజ్లో కూడా సన్ చాలా పెద్దది. ఎంత పెద్దదంటే దాదాపుగా 10,00,000 ఎర్త్స్ సన్లో ఈజీగా ఫిట్ అయిపోతాయి. ఇట్స్ జైగాంటిక్. సూర్యుడు ఇంత పెద్దగా ఉంటాడు కనుకనే సోలార్ సిస్టంలోని ఆబ్జెక్ట్స్ అన్నింటినీ తన గ్రావిటేషనల్ ఫోర్స్తో తన చుట్టూ తిప్పుకుంటాడు. సోలార్ సిస్టమ్కి ఎనర్జీ సప్లై చేసేది కూడా సూర్యుడే. సూర్యుడు లేకపోతే భూమిపై జీవం ఉండదు. ప్రాణికోటికి అవసరమయ్యే హీట్, లైట్ అండ్ ఎనర్జీ సూర్యుడి నుండే లభిస్తుంది. ఈవెన్ మనం నడవటానికి, నిల్చోవటానికి అవసరమయ్యే ఎనర్జీ కూడా సూర్యుడి నుండే వస్తుంది. అది ఎలా అంటే, మొక్కలు సన్లైట్లోని ఎనర్జీని ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్గా కన్వర్ట్ చేస్తాయి. ఆ ఫుడ్ని డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది. నాట్ ఓన్లీ హ్యూమన్స్, భూమిపై నుండే ప్రతి ప్రాణికి కావలసిన ఎనర్జీ సన్ నుండే వస్తుంది. అయితే సూర్యుడి నుండి భూమికి చేరే ఎనర్జీ కేవలం 1 బిలియనో వంతు మాత్రమే. మరి అంత ఎనర్జీ సూర్యుడికి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి కోర్ నుండి. సూర్యుని కోర్లో నిరంతరం హైడ్రోజన్ ఆటమ్స్ ఫ్యూజ్ అయ్యి హీలియం ఆటమ్స్గా మారుతుంటాయి. ఈ ప్రాసెస్లో చాలా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎంత ఎనర్జీ అంటే, 400 బిలియన్ల న్యూక్లియర్ బాంబ్స్ ఒకేసారి పేల్చితే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో అంతటి ఎనర్జీని కేవలం 1 సెకండ్కి సూర్యుడు ప్రొడ్యూస్ చేస్తుంటాడు. ఇంత ఎనర్జీ రిలీజ్ చేస్తాడు కనుకే సూర్యుడు అంత బ్రైట్గా ఉంటాడు. అందుకే ఇన్ని 1,00,000 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మనం సూర్యుడిని డైరెక్ట్గా చూడలేం. అన్నట్లు సూర్యుడి నుండి భూమి ఎంత దూరంలో ఉందో తెలుసా? 150 మిలియన్ల కిలోమీటర్లు. ఈ దూరాన్ని ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. ప్లానెట్స్ మధ్య దూరాన్ని కొలవటానికి ఆస్ట్రోనామికల్ యూనిట్స్నే ఉపయోగిస్తారు. మొత్తం సోలార్ సిస్టమ్ పొడవు దాదాపుగా 60,000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ ఉంటుందని అంచనా. సోలార్ సిస్టమ్ పొడవుని, దాని పరిధి ఏది అన్న దానిపై ఆధారపడి 2 రకాలుగా చెప్తారు. ప్లూటో లాంటి డ్వార్ఫ్ ప్లానెట్స్ ఉండే కైపర్ బెల్ట్ని పరిధిగా తీసుకుంటే సోలార్ సిస్టమ్ పొడవు 55 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ నుంచి 1,000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ ఉంటుంది. అలా కాకుండా ఊర్ట్ క్లౌడ్ని పరిధిగా తీసుకుంటే సోలార్ సిస్టమ్ పొడవు 100,000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ వరకు ఉంటుందట. కైపర్ బెల్ట్ ఊర్ట్ క్లౌడ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు సోలార్ సిస్టమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అసలు సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడిందో కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. సుమారు 4.5 బిలియన్ల సంవత్సరాల క్రితం అంతరిక్ష వాయువులు ఇంకా ధూళి మేఘాల నుంచి సోలార్ సిస్టమ్ ఏర్పడింది. ఈ వాయుధూళి మేఘం బహుశా దగ్గర్లోని సూపర్నోవా యొక్క షాక్ వేవ్ ద్వారా కొలాప్స్ అయి ఉంటుందని, ఫలితంగా ఆ ధూళి మేఘం అత్యంత వేగంగా స్పిన్ అవుతూ సోలార్ నెబ్యులాని ఏర్పరిచి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్రావిటీ వల్ల ఈ సోలార్ నెబ్యులా దగ్గరగా చేరి మరింత వేగంగా స్పిన్ అవ్వటం వల్ల కోర్లో చాలా హై ప్రెజర్ ఏర్పడింది. ఈ హై ప్రెజర్ వల్ల హైడ్రోజన్ ఆటమ్స్ ఫ్యూజ్ అయ్యి హీలియం ఆటమ్స్గా మారాయి. ఈ ప్రాసెస్లోనే చాలా ఎనర్జీ ఏర్పడి సన్ బార్న్ అయింది. అలా 99% కంటే ఎక్కువ మాస్ ఉండే మెటీరియల్తో సూర్యుడు ఏర్పడ్డాడు. సూర్యుడు ఏర్పడగా మిగిలిపోయిన పదార్థాలతో చిన్న చిన్న ప్లానెటిజమల్స్ ఏర్పడ్డాయి. ప్లానెటిజమల్స్ అంటే చిన్న ప్లానెట్స్, బేబీ ప్లానెట్స్ లాగా అనమాట. ఆ ప్లానెటిజమల్స్ అత్యంత వేగంగా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఒకదానికొకటి పరస్పరం ఢీకొంటూ గురుత్వాకర్షణ కారణంగా ప్లానెట్స్గా రూపాంతరం చెందాయి. ప్లానెట్స్ ఏర్పడగా మిగిలిన పదార్థాలతో మూన్స్, ఆస్ట్రాయిడ్స్, డ్వార్ఫ్ ప్లానెట్స్ అండ్ కామెట్స్ లాంటివి ఏర్పడ్డాయి. సోలార్ సిస్టమ్ అమెరిక కూడా నిర్మాణాత్మకంగా ఉంటుంది. ఈ అమెరికను బట్టే సోలార్ సిస్టమ్ ఈ విధంగా ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సోలార్ సిస్టమ్ ఏర్పడిన కొత్తలో సూర్యుడు ఇప్పటికంటే ఇంకా చాలా ఎక్కువ వేడిగా ఉండేవాడు. సో అంతటి వేడికి తట్టుకునే విధంగా మొదటి 4 గ్రహాలు, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్, రాకీ సర్ఫేస్తో ఏర్పడ్డాయి. వీటిని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని, ఇన్నర్ ప్లానెట్స్ అని కూడా అంటారు. ఇన్నర్ ప్లానెట్స్ సైజ్లో చాలా చిన్నవి. సన్లైట్ అంతగా రీచ్ అవ్వని దూరంలో, అంటే సోలార్ సిస్టమ్కి ఔటర్ రీజియన్లో గ్యాస్ అండ్ ఐస్తో ఏర్పడిన ప్లానెట్స్ సెటిల్ అయ్యాయి.
అవే జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. వీటిని ఔటర్ ప్లానెట్స్ అంటారు. ఇందులో జూపిటర్ అండ్ సాటర్న్ గ్యాస్ జాయింట్స్, అంటే ఈ గ్రహాల ఉపరితలంపై రాళ్ళు కానీ మట్టి కానీ ఉండవు. అత్యంత వేగంతో గాలి తిరుగుతుంటుంది. యురేనస్ అండ్ నెప్ట్యూన్లని ఐస్ జాయింట్స్ అంటారు. ఇన్నర్ ప్లానెట్స్తో పోల్చుకుంటే ఔటర్ ప్లానెట్స్ సైజులో చాలా పెద్దవి. ఇన్నర్ ప్లానెట్స్కి ఔటర్ ప్లానెట్స్కి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఇక్కడ లక్షల సంఖ్యలో ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. ఈ ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా ఒక గ్రహంగా ఏర్పడడానికి వచ్చి జూపిటర్ గ్రావిటీ ప్రభావం వల్ల ఒక దగ్గరికి చేరలేక అలా మిగిలిపోయి ఉంటాయని ఆస్ట్రానమర్స్ భావిస్తున్నారు. సూర్యుడు, ఇన్నర్ ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్ బెల్ట్, ఔటర్ ప్లానెట్స్ అండ్ వాటర్ మూన్స్, ఇంతటితో సోలార్ సిస్టమ్ ఎండ్ అయిపోలేదు. నెప్ట్యూన్ ఆర్బిట్కి అవతల కూడా కోట్ల సంఖ్యలో ఐసీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి కూడా సూర్యుని గురుత్వాకర్షణ ప్రభావంతో సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. ఈ ప్రాంతాన్ని కైపర్ బెల్ట్ అంటారు. ఈ ప్రాంతంలోని ఆబ్జెక్ట్స్ని కైపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్ అని, ట్రాన్స్ నెప్ట్యూన్ ఆబ్జెక్ట్స్ అని కూడా అంటారు. ప్లూటోతో పాటుగా కొన్ని ఇతర డ్వార్ఫ్ ప్లానెట్స్ కూడా కైపర్ బెల్ట్ ఆబ్జెక్ట్సే. ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని ఆస్ట్రాయిడ్స్ లాగానే కేబీఓస్ కూడా ఒక ప్లానెట్గా ఏర్పడడానికి వచ్చి నెప్ట్యూన్ గ్రావిటీ వల్ల ప్లానెట్గా మారకుండా అలా మిగిలిపోయి ఉంటాయట. చాలా కామెట్స్ కైపర్ బెల్ట్ నుండే వస్తుంటాయి. కైపర్ బెల్ట్ నుండే కాకుండా ఊట్ క్లౌడ్ అనే ప్రాంతం నుండి కూడా అత్యధిక సంఖ్యలో కామెట్స్ వస్తుంటాయట. ఊట్ క్లౌడ్ అనేది సోలార్ సిస్టంలోనే సుదూర ప్రాంతం. దీన్ని సోలార్ సిస్టమ్కి ఔటర్ ఎడ్జ్గా కూడా చెప్పుకోవచ్చు. ఊట్ క్లౌడ్ అనేది బిలియన్ల కొద్దీ ఐసీ ఆబ్జెక్ట్స్తో సోలార్ సిస్టమ్ని సరౌండ్ చేసే స్ఫెరికల్ షెల్. ఊట్ క్లౌడ్ ఇన్నర్ ఎడ్జ్ సూర్యుడి నుండి 2000 ఆస్ట్రనామికల్ యూనిట్స్ నుండి 5000 ఆస్ట్రనామికల్ యూనిట్స్ దూరంలో మొదలవుతుంది. ఔటర్ ఎడ్జ్ 10000 ఆస్ట్రనామికల్ యూనిట్స్ నుంచి 100000 ఆస్ట్రనామికల్ యూనిట్స్ వరకు ఉంటుందట. ఈ దూరాలను అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తే టైంని స్కేల్గా ఉపయోగించి అర్థం చేసుకోవచ్చు. అదెలా అంటే, సన్లైట్ సూర్యుడి నుండి భూమిని చేరుకోవటానికి 8 నిమిషాల సమయం పడుతుంది. నెప్ట్యూన్ని చేరుకోవటానికి 4.5 గంటల సమయం పడుతుంది. ఊర్ట్ క్లౌడ్ ఇన్నర్ ఎడ్జ్ రీచ్ అవటానికి 10 నుంచి 28 రోజులు పడుతుంది. అదే ఊర్ట్ క్లౌడ్ ఔటర్ ఎడ్జ్ రీచ్ అవ్వాలంటే 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం సమయం పడుతుంది. సో సోలార్ సిస్టమ్ అంత పెద్దది. ఈ దూరాన్ని మరో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. సోలార్ సిస్టమ్ని స్టడీ చేయడానికి పంపించిన వాయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ రోజుకి 1 మిలియన్ మైళ్ల దూరం వేగంతో ప్రయాణిస్తుంది. వాయేజర్ 1 ఊర్ట్ క్లౌడ్ చేరటానికి 300 సంవత్సరాలు పడుతుంది. వాయేజర్ 1 ఊర్ట్ క్లౌడ్ మొత్తం దాటలేకపోవచ్చు, మధ్యలోనే డై అయిపోతుంది. కానీ ఊర్ట్ క్లౌడ్ ఔటర్ ఎడ్జ్ దాటి అవతలకు వెళ్ళటానికి వాయేజర్ 1కి 30,000 సంవత్సరాల సమయం పడుతుంది. సో దీన్ని బట్టి సోలార్ సిస్టమ్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. సూర్యుడికి అతి దగ్గరగా ఉండే మెర్క్యురీ స్మాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ప్లానెట్. సూర్యుడిని ఒకసారి చుట్టి రావటానికి మెర్క్యూరీకి 88 రోజులు పడుతుంది. సోలార్ సిస్టంలోనే హాటెస్ట్ ప్లానెట్ వీనస్. సన్కి మెర్క్యూరీ దగ్గరలో ఉన్నప్పటికీ సన్ నుండి 2వ స్థానంలో ఉండే వీనస్ ఎక్కువ వేడిగా ఉండటానికి కారణం వీనస్పై థిక్ అట్మాస్ఫియర్ ఉండటమే. ఈ థిక్ అట్మాస్ఫియర్ వల్ల సన్లైట్ ట్రాప్ అయ్యి వీనస్ ఉపరితలం చాలా వేడిగా ఉంటుంది. థర్డ్ ప్లానెట్ ఎర్త్, ఆర్ హోమ్. జీవంతో పాటుగా లిక్విడ్ వాటర్ ఉండే ఏకైక ప్లానెట్ ఎర్త్. హ్యాబిటబుల్ జోన్లో ఉండటం వల్ల ఎర్త్ని గోల్డీలాక్స్ ప్లానెట్ అంటారు. సోలార్ సిస్టంలోనే ఎత్తైన పర్వతం రెడ్ ప్లానెట్ మార్స్ పైన ఉంది. దీన్ని ఒలింపస్ మాన్స్ అంటారు. ఇది మౌంట్ ఎవరెస్ట్ కంటే 3 రెట్లు ఎత్తైంది. సోలార్ సిస్టంలోనే లార్జెస్ట్ ప్లానెట్ జూపిటర్. జూపిటర్లో నిరంతరం తుఫాన్ గాలులు వీస్తుంటాయి. జూపిటర్లోని గ్రేట్ రెడ్ స్పాట్ 100 ఏళ్ల నుంచి వీస్తున్న తుఫాన్. ఇది భూమి కంటే కూడా చాలా పెద్దది. సోలార్ సిస్టంలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లానెట్ సాటర్న్. సాటర్న్ రింగ్స్ బ్యూటిఫుల్గానే కాకుండా యునీక్గా అండ్ మోస్ట్ కాంప్లెక్స్గా కూడా ఉంటాయి. సోలార్ సిస్టంలో ఏ ప్లానెట్కి లేని ప్రత్యేకత యురేనస్కి ఉంది. యురేనస్ యాక్సిస్ 90 డిగ్రీలు టిల్ట్ అయి ఉంటుంది. దీనివల్ల యురేనస్ పక్కకి స్పిన్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ డిస్టెంట్ ప్లానెట్ నెప్ట్యూన్. చల్లగా చీకటిగా ఉండే నెప్ట్యూన్ని గుర్తించడానికి ముందే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ద్వారా కనుగొన్నారు. సోలార్ సిస్టంలోని ప్రతి ప్లానెట్ కోసం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే క్యూరియస్.